అల్లూరు జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఈ ట్యాబులన్నింటిలోనూ కూడా ఆఫ్లైన్లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరీ ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా, కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తూ తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా, సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం. ఈ ట్యాబుల విషయానికి వస్తే, ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా, ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు. మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే, లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్ళి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ ట్యాబు ఇచ్చినా సరే, రెండు చోట్ల వాళ్ళు రసీదు ఇస్తారు. రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబును మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ ట్యాబుల విషయానికి వస్తే, ఈ ట్యాబులు సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దీనివల్ల పిల్లలు పాఠాలు లెర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికీ కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒక్కొక్కరు పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు, దీని మార్కెట్ విలువ నెట్లోకి వెళ్ళి చూస్తే ఈ ఫీచర్స్ అన్ని పెట్టి దీని మార్కెట్ విలువ 17,500 రూపాయలు. ఈ 17,500 రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్, ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే 15,000 రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి. అలాంటి 15,000 రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ 8వ తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల 33,000 రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అని అంటే, కారణం నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్1గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేన మామగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒకవైపున ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూనే, మరోవైపున ప్రతి స్కూల్లో కూడా 6వ తరగతి నుంచి పైబడిన ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమానికి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి.
నాడు నేడు పూర్తి చేసుకున్న 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఐఎఫ్పీస్ అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి క్లాస్ రూమును కూడా 6వ తరగతి నుంచి ఆ పై చిలుకు క్లాస్ రూమ్లు అన్నీ కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే నాడు నేడు మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్న 15,715 స్కూళ్లలో 6వ తరగతి ఆ పైన ఉన్న తరగతుల్లో ఇప్పటికే 30,213 క్లాస్ రూమ్లలో ఇప్పటికే ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగానే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉన్న ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ ల్యాబ్స్ తీసుకొని వచ్చి అక్కడ కూడా టీవీలు స్మార్ట్ టీవీలు ఆర్గనైజ్ చేసి దాదాపుగా 10,038 స్మార్ట్ టీవీలు కూడా పంపించడం జరిగింది. ఈ ఐఎఫ్పీలు పెట్టడం కోసం, క్లాస్ రూమ్లన్నీ డిజిటైజ్ చేయడం కోసం చేస్తా ఉన్న ఖర్చు, చేసిన ఖర్చు మొదటి ఫేజ్లో 427 కోట్ల రూపాయలు. రాడు నేడు 2వ దఫా పనులు ఈరోజు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి రాకమునుపు అడిగా ఎన్ని రోజులు పడుతుంది, 2వ దఫా కింద నాడు నేడు పనులు ఏదైతే మనం పూర్తి చేసి అక్కడ ఐఎఫ్పీ ప్యానల్స్ బిగించి 6వ తరగతి నుంచి ఆ పరిచిలుకు క్లాస్ రూమ్లలో అన్నీ కూడా డిజిటైజ్ చేసి ఆ ఐఎఫ్పీ ప్యానల్స్ బిగించడానికి అని చెప్పి అక్షరాల మరో 31,884 క్లాస్ రూమ్లు 6వ తరగతి ఆ పైచిలుకు ఇవన్నీ కూడా డిజిటైజ్ అయిపోయి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పీ వచ్చి పూర్తిగా 62,097 క్లాస్ రూములు మొత్తంగా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జనవరి 30వ తారీఖు కల్లా పూర్తిగా అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే మరో నెలలో నేనైతే అడిగా ఈరోజు నా పుట్టినరోజు నాటికి అది కూడా పూర్తి చేసే కార్యక్రమం జరగాలి అని చెప్పి డిపార్ట్మెంట్కు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు టార్గెట్ ఇచ్చాం. కానీ అన్ఫార్చునేట్గా ఆ టార్గెట్ ఇంకా పూర్తి చేయలేకపోతా ఉన్నాం. జనవరి 30వ తారీఖు దాకా వాళ్ళు టైం అడిగారు, ఆ టయానికల్లా మొత్తంగా మన రాష్ట్రంలో 6వ తరగతి ఆ పైచిలుకు ఉన్న క్లాస్ రూమ్లన్నీ అక్షరాల 62,097 క్లాస్ రూమ్ల అన్నీ కూడా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఐఐటీలు బిగించడమే కాకుండా ఈ ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటైజ్ చేయడమే కాకుండా వీటిలో అన్నిటిలో కూడా ఎస్డి కార్డులు, ఆండ్రాయిడ్ బాక్సులు వీటి అన్నిటితో పాటు ఈ ఐఎఫ్పీ ప్యానల్స్ ఎక్కడైతే బిగుచున్నారో, డిజిటైజ్ చేసిన ఉన్నాయో దాంట్లో బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉండే. అంటే దాని అర్థం పిల్లలు బైజూస్ కంటెంట్లో కూడిన పాఠాలు క్లాస్ రూమ్లలో నేర్పుతారు, ఇవే క్లాస్ రూమ్లో ఉన్న పాఠాలు వాళ్ళ కున్న ఐప్యాడ్స్లో కూడా అవే పాఠాలు అదే మాదిరిగానే ఉంటాయి. కాబట్టి పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు. అవే పాఠాలు స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు ఐఎఫ్పీలో స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు అదే బైజూస్ కంటెంటు ట్యాబ్స్లో కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఇంకా మెరుగ్గా ఉపయోగపడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎప్పుడైనా కూడా ఈ ట్యాబులు ఉన్నప్పుడు, ఈ పాఠాలు ఉన్నప్పుడు, ఈ పాఠాలలో మనం ఎప్పుడైనా కూడా ఆ ఫిజిక్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, ఆ బయాలజీ కానీ, ఆ మ్యాథ్ కానీ, ఆ ఇంగ్లీష్ కానీ పిల్లలెవరికైనా కూడా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లు ఎలా నివృత్తి చేసుకోవాలి, ఆ డౌట్స్ను క్లారిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చెప్తారు అన్న డౌట్ కూడా ప్రతి పిల్లాడి మెదడులోనూ ఉంటుంది, తల్లిదండ్రుల మెదడులోనూ కూడా ఉంటుంది.
అందుకనే ఈసారి పిల్లలకి ఇచ్చే ఈ ఐప్యాడ్లలో ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ పిల్లలకి ఇచ్చే ఈ ట్యాబ్లో డౌట్స్ క్లియరెన్స్ బాట్, అంటే ఇది కూడా ఒక యాప్గా పిల్లలకందరికీ కూడా కనిపించేట్టుగా కూడా